వెరీ హ్యాపీ మిమ్మల్ని ఇలా కలవడం. ఎలా జరిగింది ఇదంతా? ఈ అద్భుతం ఎలా జరిగింది? నాకు తెలీదు, జరిగిపోయింది అంతే. అంటే బ్యాడ్మింటన్ గురించి సార్? అదే అదే అంటున్నాను. సరే సార్, అంటే చేతులతో బ్యాడ్మింటన్ ఆడితే కళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకని అటు వెళ్ళారు. వచ్చేసరికి సేమ్ గ్రూప్ లో ట్రైనింగ్ జరిగింది అప్పుడు, అండ్ ఇద్దరం సేమ్ టైం జూనియర్ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాము. కోచ్ ఒకళ్ళే, సో మాకు చెప్పే ట్రైనింగ్ మెథడ్స్ అన్ని ఒకటే. అలా కలిసి కలిసి ఎప్పుడు ట్రైనింగ్ టుగెదర్ అయిపోయేసరికి ఇంకా ఆప్షన్స్ లేక. అండ్ మీతో పాటు ఈరోజు పోటీ పడడానికి కశ్యప్ గారు, సైనా నెహ్వాల్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇంతకు ముందు కలిసి ఉండరు, ఏ టోర్నమెంట్ లోనూ ఈ రెండు కాంబినేషన్ జరుగుండదు. బట్ ఈ సర్కార్ టోర్నమెంట్ లో ఆల్ కాంబినేషన్స్ పాసిబుల్, సో చాలా హ్యాపీ. నేను కూడా సేమ్ ఇలాగే 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇంతే టెన్షన్ పడ్డాను మేడం. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మీరు ఇంత టెన్షన్ పడి ఉండరు? ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కొంచెం ఉండే, బట్ ఆడతా ఆడతా టెన్షన్ పోయింది. బట్ ఇది ఫస్ట్ టైం కదా, సో ఇంకొంచెం ఉంది. సో హ్యాపీగా ఇలా సరదాగా నవ్వుతో ఈ గేమ్ ని ఎంజాయ్ చేయండి. చాలా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం మీరు. అండ్ స్పెషల్లీ యూజువల్ గా మీవి ఎక్కువ చూస్తుంటాను, అండ్ మా మదర్ చాలా పెద్ద ఫ్యాన్ మీకు. అండ్ అమ్మగారి పేరు బాలకోటేశ్వరి. బాలకోటేశ్వరి గారు, హాయ్, హౌ ఆర్ యు? థాంక్ యూ. పాపం స్నేహ గారి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇంత సెట్ వేసి లైట్ లేసి వేసి థర్స్డే స్పెల్లింగ్ సాటర్డే స్పెల్లింగ్ అడుగుతాడు. ఐ థింక్ ముంబై అటాక్స్, ముంబై తాజ్ హోటల్ అటాక్స్ జరిగినప్పుడు బ్రేవ్ సోల్జర్ ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, బుల్లెట్ ఇంజురీస్ ఉన్నా కూడా వాళ్ళు తప్పించుకోకుండా ఉండడం కోసం అక్కడే వెయిట్ చేసి వాళ్ళని హతమార్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సోల్జర్స్. అండ్ సెల్యూట్ టు మిస్టర్ సందీప్ ఉన్నికృష్ణ గారు. Okay, it's time for Real Me Ask Me Anything. And Real Me Ask Me Anything అని అడగగానే చాలా మంది ప్రశ్నలు పంపిస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ బాగా గుర్తున్న మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి అని అడిగారు. అసలు కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫే మోస్ట్ మెమరబుల్ నాకు, ఎందుకంటే దాని తర్వాత పెద్దగా చదవలేదు కాబట్టి ఇంకేం గుర్తులేవు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వన్ ఇన్సిడెంట్ నన్ను కంప్లీట్ గా చేంజ్ చేసిన ఇన్సిడెంట్, మేము కాలేజ్ అందరూ కలిసి ఫైనల్ ఇయర్ టైంలో ఇండస్ట్రియల్ టూర్ కోసం పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ కి వాటికి వెళ్ళాం. సో లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసాం స్టూడెంట్స్ అందరు కలిసి బస్సు లో. రిటర్న్ జర్నీ ఇట్స్ ఘాట్ రోడ్, మౌంటైన్ హిల్ ఏరియాస్ లో వస్తున్నాము. మా బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం, అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కి హెల్త్ పాడవడం. ఇట్ వాస్ మిడ్ నైట్ ఐ థింక్. ఆ టైంలో హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్న మాకు, అదే ఘాట్ రోడ్ లో ఒక చిన్న విలేజ్ ఉంది, ఆ ఊరు మొత్తం తరలి వచ్చి మా బస్సు రిపేర్ అయ్యేలా చేసి, అండ్ బస్సులో ఉన్న 40 మందికి అప్పటికప్పుడు రాత్రి వండి తినిపించారు. ఐ థింక్ ఆ మనుషులు మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. ఐ థింక్ ఒకరికి సహాయం చేయాలంటే వాళ్ళ ముక్కు మొహం తెలియక్కర్లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూమన్ టు హ్యూమన్ థింగ్, ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని మేము. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.